ఓం శ్రీ గురుభ్యో నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ హౌసెస్కి సంబంధించి నైరుతిలో బాత్రూమ్ ఉండవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తరం రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌసెస్కి నైరుతిలో బాత్రూమ్ తీసుకోవచ్చు అదేంటి సార్ మీరు ప్రీవియస్ వీడియోలో నైరుతిలో బాత్రూమ్ పెట్టకూడదు అని చెప్పారు ఏంటండి నైరుతిలో బాత్రూమ్ చెప్తున్నారు చెప్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు అయితే వెడల్పు తక్కువ పొడవు ఎక్కువగా ఉన్నటువంటి సైట్లకు సంబంధించి అందులోనూ ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి సైట్లకి మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడు నైరుతిలో బాత్రూమ్ ప్రోజన్ ప్లాన్ చేసుకోవచ్చు జనరల్గా మనకి అందరికీ కూడాను పది డిగ్రీలు పదిహేను డిగ్రీలు అనేది సైట్ డిగ్రీ స్టిల్టెడ్ ఉండడం అనేది చాలా కామన్ విషయం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ ద ప్లాన్ మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి పది అడుగుల వెడల్పు నలభై ఎనిమిది అడుగుల మూడు ఎంలాలు పొడవున్నటువంటి ఉత్తరం ఫేసింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ డిగ్రీస్ కూడాను ఒక పదిహేను డిగ్రీలు వేరియేషన్ ఉన్నటువంటి సైట్ ఇది ఇక్కడ ఈ పదిహేను డిగ్రీలు వేరియేషన్కి మనం ఈ కంపాస్ని కన్స్ట్రక్షన్ సెంటర్ నుంచి ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటిగా ప్లాన్లో వచ్చేసి స్టార్టింగ్లో స్టేర్ కేసు స్టేర్ కేస్ కింద సెప్టిక్ ట్యాంక్స్ అదేవిధంగా ఇక్కడ ఒక పంచ లివింగ్ ఏరియా కిచెన్ వాష్ ఏరియా టాయిలెట్ ఇవ్వడం జరిగింది దక్షిణం గోడ పడమర గోడ అనుకుని ఉన్నటువంటి ప్లేస్లో పూర్తిగా చివరిలో నైరుతిలో మనం అక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చాలామంది అవగాహన ఉన్నప్పుడు నైరుతిలో బాత్రూమ్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి అడగటం జరుగుతుంది అది నైరుతి బాత్రూమ్ అవునా కాదనేది వేరే విషయం జనరల్గా నైరుతిలో బాత్రూమ్ ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉంటామో ఈ కార్నర్స్లో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నైరుతిలో బాత్రూమ్ ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటారు అవగాహన లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేసుకుంటారు ఈ నైరుతిలో బాత్రూమ్ మనం ఇచ్చినటువంటి బాత్రూమ్ ఒరిజినల్గా నైరుతి వచ్చిందా రాదా అనేటువంటి విషయాన్ని వాళ్ళని తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది కొంతమంది మాత్రం మూర్ఖంగా ఈ నైరుతి బాత్రూమ్ మీరు ఇచ్చారు ఇది మంచిది కాదని చెప్పేసి గొడవ పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉండడం జరిగింది మనకి సైట్ పొడవు వెడల్పు డిగ్రీలు వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ మనం ప్లాన్ చేసేటువంటి సందర్భంలో ప్లానింగ్లో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళ ఫుల్ఫిల్మెంట్స్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడాను కంప్లీట్ చేస్తూ ప్లాన్ ఇవ్వాలని చెప్పేసి మనం చూడటం జరుగుతుంది చాలామంది కూడాను వాళ్ళకు ఉన్నటువంటి చిన్న సైట్లో కూడాను సౌకర్యవంతమైనటువంటి నిర్మాణం చేసుకొని అందులో నివసించాలని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది అటువంటి కండిషన్స్లో పూర్తిగా మనకి ప్లాన్ రాదని చెప్పడము లేదు అని అంటే ఆ ప్లాన్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కుదరట్లేదు అని చెప్పేసి వదిలేయటము ఉన్నటువంటి కొద్ది స్థలంలో కూడాను గల్లీలు పెట్టి ఆరు అడుగులు ఏడు అడుగులు నిర్మాణాలు ఇవ్వడం ఇట్లాంటివి చేయడం కంటే కూడాను ఉన్నటువంటి కండిషన్స్ను బట్టి సైట్ కండిషన్స్ను బట్టి ప్లానింగ్లో చిన్న చిన్న చేర్పులు మార్పులు లేదంటే ప్లానింగ్లో చిన్న చిన్న సైంటిఫికల్ రెమెడీస్ చేసుకుంటూ మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది ఈ పది అడుగుల్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతిలో నేను ఇచ్చినటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అది దక్షిణ నైరుతిలో రావడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు మన ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దక్షిణ నైరుతిలో ఉండేటువంటి బాత్రూమ్ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అక్కడ ఉండడం కూడా మంచిదని చెప్పేసి మిగిలిన అరేంజ్మెంట్స్కి వచ్చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి దక్షిణ ఆగ్నేయంలో వంట రావడం జరిగింది నైరుతిలో ఫ్రిడ్జ్ రావడం జరిగింది నైరుతి పడమర నైరుతిలో ఇక్కడ వాటర్ బౌటు ఇవ్వడం జరిగింది అక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నీ పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ రిమూవబుల్ మంచం ఒకటి ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది ఇక్కడ చిన్న టీవీ అయినట్టు సోఫా సెట్టు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు పంచలో వచ్చేసి ఒక మంచం అనేది ఏర్పాటు చేసుకుంటారు ఈ ప్లాన్లో దోషాలు లేకుండా మనం ప్లాన్ ఇచ్చామా అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు చిన్న చిన్న దోషాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు నోటీస్ చేస్తే కరెక్ట్గా ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్స్ మంచిది కాదని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఓనర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేయడం జరుగుతుంది అప్పటికి చాలా మనం ఆ ఓనర్ని కాంప్రమైజ్ అయ్యేలాగా చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఎట్లాగూ పిల్లర్లు ఇట్లాంటివి ఏమి లేవు కదండి ఫస్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి స్టార్టింగ్లో మనం ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు రోడ్ సైడ్కి వదిలేసి బయటే సెప్టిక్ ట్యాంక్ పెడదాం అండి ఇన్సైడ్ ద కన్స్ట్రక్షన్ కాకుండా ఇన్సైడ్ ద కాంపౌండ్ కాకుండా అని చెప్పేసి అడగడం జరిగింది కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే మనం సెప్టిక్ ట్యాంక్స్ ప్రయోజనం ప్లాన్ చేయడానికి తప్పితే వేరే ఆప్ ఆప్షన్ లేకుండా పోయింది సాధ్యమైనంత వరకు సైట్ కండిషన్స్ని బట్టి మనం ప్లాన్ మంచి ప్లాన్ ఇవ్వడానికి ప్రయత్నించడం జరుగుతుంది అక్కడ ఓనర్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత మంచి ప్లాన్ ఇచ్చినా కూడాను ఓనర్కి సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకోండి ఆ ప్లాన్ కట్టుకున్న తర్వాత గిలిగా ఉండిపోవడం జరుగుతుంది ఏదన్నా ఒకటి అర చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ వాటిని మనం బ్యాలెన్స్ చేస్తూ సైంటిఫికల్ రెమెడీస్ లేదంటే ఇతర ఇతర ఏదైనా బ్యాలెన్సింగ్స్ చేస్తూ అనుకోండి ఆ ప్లాన్ అనేది నిర్మించుకున్న తర్వాత ఇంట్లో నివసించేటువంటి ఆ ఓనర్ కూడాను హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనం వచ్చేసి ఈ హౌస్కి సంబంధించి ఈ సెప్టిక్ ట్యాంక్స్కి సైంటిఫికల్ రెమెడీ కూడా చేయించడం జరిగింది సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ మనం ప్లానింగ్ ఇచ్చి వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చేసుకుంటున్నటువంటి పనికి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ కూడాను ఒక స్టేబుల్ పొజిషన్లోనే ఉండడం జరిగింది వాళ్ళు ఇన్ని సంవత్సరం కూడాను వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వెల్ అండ్ గుడ్ ప్రాబ్లమ్ ఏం లేదు వాళ్ళకి ఇబ్బందులు అనేవి ఇప్పుడు దాకా అయితే రాలేదు కాబట్టి ఎవరు ప్లాన్ ఇచ్చినా కూడాను ఏ సిద్ధాంత ప్లాన్ ఇచ్చినా కూడాను కోరుకునేది ఒకటే మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి అందులో నివసించేటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి మనం ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మేము ప్లాన్ ఇచ్చినటువంటి కండిషన్స్ని మీరు అర్థం చేసుకోకుండా మీకు నచ్చిన విధంగా కనుక ప్లానింగ్స్ మార్చుకోవడము ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్లో తప్పులు ఎతికి ఇంకొక సిద్ధాంతి గారికి పంపించి దాంట్లో తప్పులు తప్పులెతికి అది కరెక్ట్ కాదని చెప్పేసి మార్చుకోవడము ఇట్లాంటివి చేయడం ద్వారా మీరే నష్టపోతారు ఎందుకనంటే డిగ్రీస్ని ఫాలో చేస్తూ ప్లానింగ్స్ ఇచ్చే మనకి డిగ్రీస్ని పాటించకుండా ప్లాన్స్ ఇచ్చేవాళ్ళు ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నిర్మాణాలను ఇచ్చేటువంటి నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన ప్లాన్ వాళ్ళకి పంపించామనుకోండి చాలా తప్పులు వాళ్ళకి కనిపిస్తాయి ఖచ్చితంగా కనిపిస్తాయి నేను నేను చెప్పిన విధంగా నేను ఇచ్చినటువంటి ప్లాన్లో కూడా నేను ఇంటి ఓనర్కి తప్పు చెప్పి నేను రావడం జరుగుతుంది ఇదిగోండి ఈ ప్లాన్లో అంతా బాగా వచ్చింది ఇది మాత్రం రావట్లేదండి దీనికి బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పి రావడం జరుగుతుంది తప్పితే పూర్తిగా నేను ఇచ్చినటువంటి ఒక చిన్న దోష అయినప్పటికీ కూడాను దాన్ని వదిలివేయడము ఇంటి ఓనర్కి చెప్పకుండా ఉండడం అయితే జరగదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అన్ని విషయాలని దాదాపుగా ఇంటి ఓనర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము కొంతమంది ఏంటంటే విన్నంతసేపు విని మళ్ళీ రెండో రోజు ఫోన్ చేసి సార్ ఇది ఎందుకు ఇక్కడ పెట్టుకోకూడదు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడాను మా టైం వేస్ట్ తప్పితే ఉపయోగం ఉండదు సాధ్యమైనంత వరకు మాలాంటి వాళ్ళ దగ్గర డిగ్రీస్లో మీరు ఎవరి దగ్గర అయితే ప్లాన్ తీసుకుంటారో డిగ్రీస్ని అనుసరిస్తూ ప్లానింగ్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర మీరు ప్లానింగ్స్ని ఇచ్చినటువంటి విధానాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వాళ్ళు చెప్పినటువంటి అన్ని విషయాలను కూడాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలా కాకుండా మొండిగా మొద్దుగుర్తుగా వెళ్తామని అంటే మాత్రం మీరు అలాగనే పాటించుకుంటూ వెళ్ళిపోండి తప్పితే మాలాంటి వాళ్ళ అవసరం మీకు ఉండదు మాలాంటి వాళ్ళు మీరు పిల పిలవన అవసరం కూడా ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్